2024 ఎన్నికల టార్గెట్ గా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. మే 10 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిత్యం ప్రజలలోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా జగన్ చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రీధర్ గారు టీడీపీ నేత అలాగే కృష్ణరాజు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, 2024 ఎన్నికల టార్గెట్ గా జిల్లాల అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో పిలుస్తున్నారు, అన్మ్యూట్ చేయమంటున్నారు. రైట్, ఏం చేయాలో రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ కి 2024 టార్గెట్ గా దిశానిర్దేశం చేయడం ఎలా చూడాలి? ఏమవుతరా రైట్ రైట్, పక్కన డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. చెప్పండి కృష్ణరాజు గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీకు ఇప్పుడు లౌడ్ అండ్ క్లియర్ అండి. విజయ్ గారు, ముందుగా స్టూడియో ప్రేక్షకులకు మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైందని చెప్పే చెప్పాలండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికే అటువంటి కార్యక్రమాలు ప్రారంభించారు. నిన్న వైఎస్ జగన్ గారు కూడా మన ఈ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్ష సమావేశంలో ఒక దిశానిర్దేశం చేసే విధంగా మాట్లాడుతూ ఒక హెచ్చరికను కూడా జారీ చేసినట్లుగానే ఉంది జగన్ గారి ప్రసంగం. ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఈ పార్టీ అనేది సుప్రీం, ఈ పార్టీ బాగుంటేనే మీరంతా బాగుంటారు అని చెప్పడమే కాకుండా ఇక నుంచి మీరు గ్రామ స్థాయి వరకు కూడా పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి అందరూ నడు బిగించారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు ఆయన మాటల్లో వ్యక్తమైన ధోరణి ఏమిటంటే, మనం 175 స్థానాలు కూడా మనం గెలుచుకోగలం అనే ఒక మాట కూడా అన్నారండి ఆయన. అంటే ఇది కేవలం క్యాడర్లో పూర్తిగా ఆత్మధైర్యం నింపడానికే కావచ్చు, కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రస్తుతం వారి కార్యకలాపాలు లేకపోతే వారి ప్రభుత్వ పాలన మీద ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. వచ్చే 2024 ఎన్నికల్లో వారి విజయం నల్లేరుపై నడకలాగా ఉండదు, అంటే అంత తేలికగా ఉండదు, వారు శ్రమించాలి, కష్టపడాలి. తర్వాత ఈ ప్రభుత్వం మేము ఇప్పటికే చాలా చేసామని చెప్పి చెప్తుందండి. అంటే ఈ 3 ఏళ్లలో వారు చేసింది సంక్షేమానికి పెద్ద పీట వేయటమే తప్ప రాష్ట్రాభివృద్ధికి, ఇరిగేషన్ కు, లేకపోతే వ్యవసాయ రంగాభివృద్ధికి, లేకపోతే విద్యుత్ రంగాభివృద్ధికి చేసింది ఏమైనా ఉంది అంటే అది లేదే అని చెప్పాలండి. ఎందుకంటే గత 3 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంటర్నల్ రిసోర్స్, అంటే ఆంధ్రప్రదేశ్ లో వసూలయ్యే పన్నులు కావచ్చు, లేకపోతే మైనింగ్, లేకపోతే అటవీ శాఖ నుంచి వచ్చే సిస్టులు కావచ్చు, ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, ఇది సుమారుగా 120,000 కోట్ల రూపాయలు ఉంటే దీంట్లో దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ఈ మంత్రులు, ఉద్యోగులు, అధికారులు వీరి జీతమత్యాలకి, వీరి కార్లకి, పెట్రోల్స్ కి, ఇతరాలకి సరిపోతుందండి. అంటే 120,000 కోట్ల రూపాయలు అయిపోయింది. మనం అందరూ కూడా ట్యాక్సీలుగా పే చేసే అమౌంట్ అంతా కూడా దానికి సరిపోతుంది. సరే, ఇంకా అభివృద్ధికి ఏం గుర్తుంది రప్ప అక్కడ అక్కడే వచ్చిన ఇబ్బంది అంతా కూడా అండి. అభివృద్ధికి డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం అనివార్యంగా రుణాలు చేస్తోంది, భవిష్యత్తులో కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే, కేంద్రం నుంచి కూడా కొంత వస్తుంది మనకి, కేంద్రం వాటాలు కొంత, కేంద్రం కొంత గ్రాంట్లు ఇస్తుందండి, అలాగే పన్నుల్లో కొంత వాటా ఇస్తుంది. అయితే ఇవేమీ కూడా అభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు ఉపయోగపడటం లేదు. దాదాపు మీకు బడ్జెట్ లో 2 రకాల వ్యయాలు ఉంటాయండి, ఒకటి రెవెన్యూ వ్యయం, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెన్స్ అని చెప్పి ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికీ రెవెన్యూ వ్యయాలు తక్కువగా ఉండాలి మామూలుగా అయితే, ఎందుకంటే రెవెన్యూ వ్యయాలంటే జీతాలు, బత్యాలు, తర్వాత నిర్వహణ వ్యయాలు,
ఇవన్నీ కలిపి ఉంటాయి అదే దీనికే మొత్తం మీద మనం దాదాపు 180000 కోట్లు ఖర్చు పెడతామండి మూలధనానికి క్రియేషన్ ఉపయోగపడే ఈ మిగతా వేర్ సచిపోతుంది మిగతా వేర్ వచ్చేటప్పటికి దానికి ఖర్చు పెడుతుంది కేవలం 40000 కోట్ల రూపాయల నుంచి పడినాం అంటే అల్టిమేట్గా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది కుంటు పడింది ఇది దీనికి మీకు ఎటువంటి సందేహం లేదు అయితే వీళ్ళు ప్రధానంగా సంక్షేమ పదాల మీదే ఆశలు పెట్టుకున్నారు దాన్నే పెట్టుకుని దాని మీదే ప్రచారం చేయమంటారు ఇప్పుడు నిన్న జగన్ గారి మీటింగ్ లో కూడా మనం చేసిన సంక్షేమ పదాలను మీరు ప్రచారం చేయమంటున్నారు తప్ప మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే ప్రచారం చేయమని చెప్పి చెప్పలేకపోతున్నాడు ఆయన ఇంకా అభివృద్ధి అనేది లేకుండా పోయింది అక్కడ ఎక్కడ ముఖ్యంగా పోలవరంకి వచ్చేటప్పటికి ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతుంది ఈ రోజునంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఎవరు కూడా అధికారులు జగన్ గారు కానీ ఎవరు అసలు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలోకి వచ్చారండి వైసీపీ ప్రభుత్వం లేకపోతే వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాదరణ తగ్గింది అంటానికి రెండు కారణాలు మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఒకటి ప్రతిపక్షాలు చాలా అగ్రెసివ్ గా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం దీంట్లో వాళ్ళు కూడా ఈ బుక్కర్ గడిగా మనం భావించాలండి ఒకటి చంద్రబాబు నాయుడు అలాగే మీకు పవన్ కళ్యాణ్ మరోవైపు వామపక్షాలు ఈ ముగ్గురు కూడా కొంత బీజేపీ కూడా కొంత వీటి ఒకవైపు తీవ్రంగా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి తొచ్చుకు వెళుతూ ఆందోళన చేస్తున్నారు రెండవది మీడియా అండి అంటే వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్న మీడియా అలాగే వారికి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా వేలాది గ్రూప్ సోషల్ మీడియా వీరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద నిరంతరం ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక పోస్టులు పెడుతూ ప్రజల్లోకి వెళుతూ ప్రజల్లో అయోమయాన్ని గురి చేస్తున్నాయి మూడోది ప్రభుత్వ వ్యవస్థలు అంటే ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ఏదో ఒక ఎదురుదెబ్బ తగలటం అంటే ముఖ్యంగా న్యాయస్థానాల నుంచి ఈ ఎదురుదెబ్బ తగలటం వలన జగన్ ప్రభుత్వానికి ఉన్న ప్రతిష్ట మసక మారటం ఇది ఏమిటంటే ఇది ఎక్స్టర్నల్ గా మన బాహ్య శక్తుల నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇక ఇంటర్నల్ గా వచ్చేటప్పటికి పరిపాలనలో లోటుపాట్లు అండి అంటే పరిపాలన లోటుపాట్లు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఉన్న 23 మంది మంత్రులు ఉన్నారు వీరు పాత్ర కృష్ణరాజు గారు మనం ఇంకా మాట్లాడదామండి మనతో పాటు ఇంకా ఇద్దరు గెస్టులు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము రైట్ శ్రీధర్ గారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికల టార్గెట్ గా దిశానిర్దేశనం చేయడాన్ని ఎలా చూడాలి ముఖ్యంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకముందే అధిష్టానం ముందుగా మేల్కొందనుకోవాలా లేకపోతే వ్యతిరేకత వస్తుందన్న భయంతో ముందుగానే ఎమ్మెల్యేని అలర్ట్ చేస్తున్నారు అనుకోవాలా ముందుగా ఈ చర్చ అని ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఏర్పాటు చేసిన స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చర్చలో పాల్గొంటున్న మిగిలిన సభ్యులకి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముందుగా నిద్ర లేచింది అంటే మనకి ప్రశాంత్ కిషోర్ పీకే తెలంగాణ వచ్చాడు సోనియా గాంధీని కలిశాడు పీకే సర్వే రిపోర్ట్ లో వైసీపీకి 33 సీట్ల కన్నా ఎక్కువ గెలవదు అనేది పీకే రిపోర్ట్ లో ఉండటం జరిగింది పీకే ముందర తెలియజేసి మరలా మీకు వర్క్ చేస్తాను 33ని మరలా మీకు పోయిన ఎన్నికల్లో కాగానే నేను విష ప్రచారాలు చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి సోషల్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో నేను నా విషయాన్ని చిమ్మి మరలా మీకు అధికారం వచ్చేలాగా చేస్తాను మరి నాకు ఇవ్వాల్సిన అమౌంట్లు ఎంత అనేది బేరం కుదరక శ్రీధర్ గారు గతంలో పీకే వైసీపీకి పనిచేసిన మాట వాస్తవమే కానీ రాబోయే రోజుల్లో మాకు అవసరం లేదు పీకే అవసరం లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు బేరం కుదరలేదండి బేరం కుదరకపోవటం వల్ల వాళ్ళ మధ్యలో అందువల్ల ఆయన సజ్జల గారు ఆ మాట చెప్పడం జరిగింది యాక్చువల్ గా నిన్నటికి నిన్న ఇంకా 3 సంవత్సరాలు అయింది ఇంకొక 2 సంవత్సరాలు ఉంది
ఈ రెండు సంవత్సరాల కాలానికే ఎన్నికల వాతావరణాన్ని ఒక క్రియేట్ చేసి ఒక ఇది దీన్ని నిన్నటికి నిన్న మరి వైఎస్ జగన్ గారు జిల్లా కోఆర్డినేటర్లు లేకపోతే మంత్రులు జిల్లా అధ్యక్షులు వీళ్ళు వీళ్ళతో ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళకి దశ దిశని నిర్దేశించడం జరిగింది దశ దిశలో ఏమని నిర్దేశించారండి మనం 151 సీట్లు గెలవటం ఏంటి 175 గెలుద్దాం అన్నారు అసలు ఆయన గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ వాళ్ళ సాక్షి పత్రిక చేసిన సర్వేలో ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పగలిగే ధైర్యం సజ్జల గారు చేయగలుగుతారా ఈ రోజున ఎందువల్లంటే ఈ రోజున అన్ని రంగాల్లో జగన్ గారి ప్రభుత్వం విఫలమైంది ఇందాక పెద్దల కృష్ణరాజు గారు చెప్పినట్లు అనేక అంశాలు విస్తీకరించారు కృష్ణరాజు గారు మరి దానిలో మరి ఎవరెవరుకు జగన్ గారి ప్రభుత్వం ఈ రోజు ఎగనెస్ట్ గా అయ్యిందంటే పేద ప్రజలకి వర్గాలకి ఎగనెస్ట్ గా అయ్యింది మరి మన రాష్ట్రంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో మరి ఎస్సీ బీసీ మైనారిటీ మరి అప్పర్ క్యాస్ట్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో ఏ సామాజిక వర్గాన్ని మనం కదిలించినా సరే జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోవటమే తప్పితే ఈ మంచి పని చేశాడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పిన పాపన ఏ ఒక్క మరి సామాన్య ఓటరు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేని పరిస్థితి మరి ఉద్యోగస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని చూసుకుంటేనేమో వాళ్ళ సంతృప్తిగా ఉన్నారు టీపీసీ ఇవ్వలేదని టీచర్లను చూసుకుంటే టీచర్లు అసంతృప్తిగా ఉన్నారు అట్లానే వ్యాపారస్తులను చూసుకుంటే వ్యాపారస్తులు అసంతృప్తిగా ఉన్నారు మరి సామాన్య మానవులను చూసుకుంటే మరి ఇంట్లో నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోయి కనీసం ఒక పూట భోజనం చేసే పరిస్థితిని పేద ప్రజల్లో ఏర్పాటు చేశారు మళ్ళా ఈ రోజు ఇంటికి రేషన్ పంపిస్తున్నానని చెప్పి గొప్పగా వాహనాలు ఆటోలు మరి విపరీతంగా కొని డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజున రేషన్ బియ్యం ఇయ్యము డబ్బులు ఇస్తామనే పరిస్థితిని ఈ రోజున తీసుకొస్తే వాళ్ళల్లో ఆ పేద ప్రజల్లో శ్రీధర్ గారు శ్రీధర్ గారు సీఎం జగన్ మాట్లాడుతూ కూడా ఇన్ని బట్టలు నొక్కి సంక్షేమ ఫలాలను అందిస్తున్నాము ఇప్పటివరకు అయితే 150,000 కోట్ల వరకు అయితే సంక్షేమ పథకాలను అందించాం మరో 100,000 కోట్లు రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా అందించబోతున్నాము అని చెప్తూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు అమలు చాలా సక్రమంగా చేస్తున్నాయి అని చెప్తున్నారు ఇవి ఓట్లుగా మారే అవకాశం లేదంటారా సార్ ఆయన ఎన్ని బటన్లు నొక్కినా సరే ఎన్ని బటన్లు నొక్కి ప్రారంభించినా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున రాలేకపోతున్నాయో గత 3 నెలల నుంచి మరి ఎందుకు బటన్లు పనిచేయట్లేదా మరి డ్వాక్రా రుణాలు బటన్లు నొక్కినా కానీ రావట్లేదే టైంకి వాళ్ళ చేతులకి ఎన్ని బటన్లు నొక్కినా సరే ప్రజలు ఒకే ఒక బటన్ నొక్కుతారు ఎన్నికల రోజున ఆ బటన్ నొక్కినప్పుడు ఈయన ఏం అభివృద్ధి చేశాడు అనేది ఈ రాష్ట్రానికి తెలుస్తుంది సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు రేపటికేంటి అనేది చూసుకుంటారు తప్పితే ఈరోజు జరిగింది మర్చిపోతారు అందుకని సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి ఎన్ని 100,000 కోట్ల బడ్జెట్ పెట్టినా సరే దారుణమైన పరిస్థితికి మనం నెట్టివేయబడుతున్నాం ఆర్థికంగా ఎందుకంటే ఇప్పటికే ప్రతి సగటు మానవుడి మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క మనిషి మీద దాదాపు 100,000 రూపాయల దాకా అప్పు ఉన్న పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది మరి ఈ రోజున కరెంటు బిల్లులు చూసుకుంటే దారుణంగా పెంచేయటం జరిగింది మరి హైకోర్టు మొట్టికాయలు వేసినా కానీ దాన్ని మళ్ళా వేరే దొడ్డిదారులు వచ్చి మీటర్లో మీకు ఏసీలుంటే ఒక ఏసీ ఉంటే 4,000 రూపాయలు కట్టాలి లేకపోతే ఈ కిలోవాట్ ప్రకారం బిల్లులు పెంచుతామని చెప్పి ఒక ఫెయిలర్ వదలటం మరి దానికి సంబంధించిన ఒక సర్క్యులర్ ఏపీడీసీఎల్ కి పంపించడం మరి ఇట్లానే మరి ఏ రంగంలో చూసినా గాని ఏ ప్రభుత్వ సంస్థల్లో చూసినా గాని విపరీతమైన చెత్త పన్నులు మున్సిపాలిటీలో లెట్రిన్ ఇంటిలో ఎన్ని లెట్రిన్స్ ఉంటే బా లెట్రిన్ల పన్నులు చివరికి ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే మనిషి గడ్డం పెంచుకోవాలి అంటే పన్ను గడ్డం తీయాలి అంటే పన్ను క్రాఫ్ చేయాలి అంటే పన్ను మరి ఈ రోజున సగటు మానవుడు మధ్యతరగతి కుటుంబీకుడు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచేయటం జరిగింది అంటే ఏంటి
ఈ లక్ష కోట్ల బడ్జెట్లు మీరు పెట్టింది దేని కోసం సంక్షేమ ఫలాలు ఎవరికి కావాలండి ఈ రోజున విద్య వైద్యం ఉచితంగా ఇయ్యండి ఈ రాష్ట్రంలో రైట్ జగన్ గారిని దేవుళ్ళగా కొలుస్తారు విద్య వైద్యం ఉచితంగా ఇచ్చే పరిస్థితి చేయాలి గాని మీరు సంక్షేమ పథకాలు అమ్మ ఒడి నాన్న బుడ్డి లేకపోతే రైట్ రైట్ సుందర్ గారు రైట్ సుందర్ గారు ఇంకా మాట్లాడదామండి చెత్త పథకాలు పెట్టి ప్రజల్ని మబ్బ పెడుతూ ఎన్ని రోజులు గడుపుతారండి రైట్ సుందర్ గారు మనతో పాటు వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు కూడా ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాం వెంకటలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే మేడం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా 2024 టార్గెట్గా దిశానిర్దేశనం చేయడానికి మీరు ఎలా చూస్తారు అలాగే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ముందుగానే సిద్ధమయ్యారా లేక ముందుగానే సంక్షేమ ఫలాలని ప్రజలందరికీ తెలియజేసి మళ్ళీ ఓట్లుగా మలుచుకోవాలని ఆశపడుతుందా వైసీపీ ఈరోజు మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే మాకు 151 సీట్ నుంచి 175 సీట్లు కూడా గెలుస్తామని మా నాయకుడు దంటాపదంగా ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఉంది ఈ రోజు ఎలక్షన్ కోసమే మేము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం కాకుండా మేము ఇచ్చినటువంటి నవరత్నాల మేనిఫెస్టో ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా అమలు పరుస్తూ 95% పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరికి చేరిందా లేదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ లేదంటే నాయకుల్ని కానీ మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి ఖచ్చితంగా వెళ్ళాలి అడగాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఇబ్బందులు ఏమైనా తెలుసుకోవాలి ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది తప్ప ఏదో ప్రజల్లో అసంతృప్తి ఉంది లేదంటే పరిపాలనని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు లేదంటే వైసీపీ ఏదో సోదరులు చెప్తున్నారు ఇప్పుడే తెలుగుదేశం నుంచి మాట్లాడుతూ ఆయన చెప్పారు ప్రశాంత్ కిషోర్ గారు సజ్జనా గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్నప్పుడు ఆయన విన్నట్టున్నారు బేరాలు కుదరలేదు అందుకనే ప్రశాంత్ కిషోర్ గారిని వద్దన్నారు అని చెప్పి పాపం వీళ్ళు వింటూ ఉంటారు అనుకుంటాను మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళారు ఆయన మేనిఫెస్టో చెప్పారు చెప్పిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా ఈ రోజు అమలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడే అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే గతంలో అంత నీచాతి నీచంగా పరిపాలన చేశారు కాబట్టి చీపుర్లు చాటుతో ఈ రోజు వాళ్ళని ఏమో ఎంత తగిలి 23 సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు చెప్తా ఉన్నాం మేము నిజంగానే 151 సీటుకి పైగా గెలగలగానే ధైర్యం గానీ అటువంటి నమ్మకం గానీ ఉంది ఈరోజు చెప్తా ఉన్నారు వీళ్ళు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నారు అవి ఏం పథకాలు అవి పనికిరాని పథకాలు అని చెప్తా ఉన్నారు ఈ రోజు గతంలో మీరు మాట్లాడుతున్నారు 1వ తారీఖున పెన్షన్ ఇస్తానని చెప్పి 3, 4, 5 ఇస్తాను మీ ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్ విషయంలో నేను అడుగుతా ఉన్నాను ముసలి వాళ్ళని కానీ వికలాంగులను కానీ అందరినీ 5 రోజులు 10 రోజులు తిప్పి తిప్పి వెనక్కి కట్టామని మీ జన్మభూమి కమిటీ నాయకులు ఆ డబ్బులు డ్రా చేసుకొని తీసిన రోజులు లేవా మీకు ఇప్పుడు వాలంటీర్లు తింటున్నారు కదమ్మా ఇప్పుడు మీ వాలంటీర్లు చేస్తున్న పని ఏంటి శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి ఆయన కంక్లూడ్ చేయలేదు మనం మాట్లాడదాం రైట్ 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 మాకు 33 సీట్లు వస్తాయని మా సర్వే పాపం మీరే దగ్గర చేసినట్టున్నారు మీకే 3 సీట్లు వస్తాయేమో 2 సీట్లు రెండు కానీ 3 కానీ వస్తాయని మీకే చెప్పినట్టు రైట్ శ్రీధర్ గారు వెంకటేష్ గారు మీరు మాట్లాడండి రైట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు విషయం ఏదైతే ఉందో 32 లక్షల పైచిలకు పట్టాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఎంత మంది మహిళలండి ఆయన ఆదుకుంటా ఉన్నాడు కరోనా వచ్చిన తర్వాత ఆ ఎంత మందిని ఆయన ఆదుకున్నారు వీళ్ళు తుఫాన్ సుమారు వైజాగ్ లో వస్తేనే ఒక పాల ప్యాకెట్ 200 రూపాయలు పెట్టి కొన్న రోజులు ఉన్నాయి మా వీళ్ళు చేసినటువంటి ఆ హుదూ తుఫాను చేసినటువంటి 1,000,000,000 రూపాయలు ఖర్చుకింది రాశారో లెక్కలు బయటకి తీస్తే మళ్ళీ వచ్చి డిబేట్ లో నేను లెక్కలు పట్టుకుని మరీ కూర్చొని ఉంటాను ఈరోజు లేకుండా మీరు వినాలి తర్వాత మాట్లాడితే నేను వింటాను లక్షల కమిషన్లు కొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ మా మా వైసీపీ కార్యకర్తలు కావే లేదంటే మా కమ్యూనిటీకి చెందిన వారి కాదే పెద్ద పెద్ద అద్దెల్లో
మీకు తెలియదేమో పాపం చెత్తపన్నది ఎప్పటి నుంచో ఉంది అది కేంద్రం నుంచి వస్తుంది మీకు తెలియపోదు తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను అన్ని రేట్లు మా ప్రభుత్వమే పెంచింది అన్ని అన్ని విపత్తులకి మా ప్రభుత్వమే కారణమని మమ్మల్ని తోస్తున్నప్పుడు ముందు మిమ్మల్ని మీరు చూసుకోవాల్సి నిన్న మోడీ గారు పెట్రోల్ శ్రీధర్ గారు ఒక నిమిషం అండి శ్రీధర్ గారు ఒక నిమిషం తగ్గించుకుంటాడా మరి మీరు ఏం మాట్లాడినా నేను విన్నాను అది మా నాయకుడు మాకు నేర్పించిన సభ్యత నేను మాట్లాడేది మీరు వినాలి చూపిస్తా పచ్చజెండా ఉంటే తప్ప మీ కార్యకర్త అయితే తప్ప మీరు పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన నడిచేది కానీ మా నాయకుడు అలా కాదు ఎవరు పేదవాడు అని చూసే నాయకుడు మా నాయకుడు రైట్ వెంకటలక్ష్మి గారు మిమ్మల్ని క్వశ్చన్ అండి వెంకటలక్ష్మి గారు ఎక్కడ నష్టం ఉందని చూస్తే వెంకటలక్ష్మి గారు మీరు ఏమైనా కోట్ల ఆస్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టారా గెలిచేటప్పుడు వెంకటేశ్వర గారు నప్పుతో రాత్రి గెలవాలని డోక్రాక్ చెల్లెమ్మలు మీరు చెప్తున్నారు బటన్ నొక్కారని ఆ రోజు మీరు ఎందుకు నొక్కారు పసుపు పొంకాలకి అంటే ఏదో అలాగా అడ్డదిడ్డంగా చైర్ ఎక్కాలని చెప్పి శుభ్రంగా ఖజానాన్ని ఖాళీ చేసి లక్షల కోట్ల అప్పులతో నిమ్మ మాకు అప్పు చెప్పి ఈ రోజు మేనిఫెస్టోతో వచ్చాడు మా నాయకుడు పెంచారా శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి రైట్ వెంకటేశ్వర గారు శ్రీధర్ గారు వెంకటేశ్వర గారు మీరు ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి రైట్ చెప్పండి రైట్ వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు విపత్తులో కూడా దేశ వ్యాప్తంగా కానీ వెంకటేశ్వర గారు కరోనా విపత్తులో కూడా ఒక మగాళ్ళకు ప్రభుత్వాన్ని నడిపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర గారు మిమ్మల్ని క్వశ్చన్ అండి వైసీపీ చేసిన తప్పులు ఎవరికైనా జరుగుతా ఉంటే అవి సరి చేసుకుంటా ఉంటే ప్రజలు గారు శ్రీధర్ గారు మీకెందుకు ఆ టెన్షన్ శ్రీధర్ గారు ఒక నిమిషం అండి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు శ్రీధర్ గారు ఆయన 157 పై మాటగా వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు వైసీపీ చేసిన సంక్షేమ పథకాలు రైట్ రైట్ వెంకటేశ్వర గారు నేను చెప్పేది కూడా కొంచెం వినండి రైట్ శ్రీధర్ గారు రైట్ శ్రీధర్ గారు రైట్ వెంకటేశ్వర గారు నా వాయిస్ వినిపిస్తుందండి మీకు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు మిమ్మల్ని క్వశ్చన్ అండి వెంకటలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీకి లేదు మీకు లాగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాల్సిన కర్మ తెలుగుదేశం పార్టీకి లేదు అది వెంకటేశ్వర గారు రైట్ వెంకటేశ్వర గారు వైసీపీ చేసిన సంక్షేమ పథకాలతో మీరు 151 సీట్లు గెలుస్తారా 175 సీట్లు గెలుస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ కానీ సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి లేదని చెప్తే గడప గడపకు వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు
వెంకటేశం గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దగ్గర నుంచి మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. వైసీపీ చేసిన సంక్షేమ పథకాలతోనే రైట్, ఒక నిమిషం అండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రైట్, వెంకటేశం గారు, నేను యాంకర్ మాట్లాడుతున్నానండి, ఒక నిమిషం అండి. రైట్, వెంకటేశం గారు, ముఖ్యంగా వైసీపీ చేసిన సంక్షేమ పథకాలతో మీరు 151 సీట్లు గెలుస్తారా 175 సీట్లు గెలుస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి జరగదు. అభివృద్ధిపై ప్రజలు ప్రశ్నిస్తే మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా గతంలో మీరు చెప్తారు, ఇంతకు ముందే చెప్పారు. ఒక నిమిషం అండి, క్వశ్చన్ కంప్లీట్ అవునండి. రైట్, మాట శిరస వహిస్తాం, మా వల్ల ఏది జరగాల్సినా చేయాల్సినా తప్పనిసరిగా చేస్తాం. అందుకని ఎలక్షన్ వరకు వేళ్ళకి మేము తడుగుంటే ఎత్తి మీద వేసుకొని హ్యాపీగా ఎలాగా కుర్చీ ఇచ్చారు, మళ్ళీ వచ్చేసరికి ఎలాగోలాగ మోసం చేసి కుర్చీ ఎక్కేద్దామని లేదు. శ్రీధర్ గారు, ఒక నిమిషం ఆగండి. రైట్, మీకేం చెయ్యాలా? మేము ఇలా చేయలేకపోయాం ఈ ప్రాబ్లం వల్ల, మళ్ళీ చేస్తాం అని చెప్పుకోవడానికి మేము జనందరికి మీకేంటి అయ్యా బాధ? మీరు వెళ్ళండి, మీరు కూడాను వీళ్ళని కూడా వెళ్ళమనండి, ప్రాబ్లం ఏముంది? అందుకనే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఈ 13 జిల్లాల్లో. ఇప్పుడు మీరు గడప గడప నుంచి కడపకి వెళ్ళిపోవడమే. ఇంకా మీరు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని అడిగి ఏదో బాధపడి తెచ్చుకొని మీరు సింగిల్ గా ఎలక్షన్ కి రండి. మాకెందుకమ్మా ప్రశాంత్ కిషోర్? శ్రీధర్ గారు, మాకున్న 80 లక్షల మంది కార్యకర్తలు చాలు. శ్రీధర్ గారు, వెంకటేశం గారు, ఎవరో ఒకరు మాట్లాడండి దయచేసి. రైట్, సింగిల్ గా ఎలక్షన్ కి రండి. రైట్, పొత్తులు పెట్టుకో బాగా. కృష్ణరాజు గారు, రైట్ రైట్, శ్రీధర్ గారు, ఒక నిమిషం అండి. రైట్, శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, ఒక నిమిషం అండి. రైట్, రైట్, శ్రీధర్ గారు, ప్రజల దగ్గర నమ్మకం పొందారు, మీరు అభిమానం పొందారు కాబట్టి ఎందుకు సింగిల్ గా అడగండి అయ్యా ఓటు? మీరు ఎందుకు శ్రీధర్ గారు, మేము ఎప్పుడు సింగిల్ గానే వెళ్తాం, మాతో అనేక వర్గాలు కలుస్తారు. ఇప్పుడు మీరు బీజేపీ అండ లేకుండా మీరు పోయినసారి ఈవీఎం ద్వారా మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. అది ఇప్పుడు మీరు మోడీ గారు, అమిత్ షా గారి డైరెక్షన్ లో మీరు పొత్తెందుకు పెట్టుకొని ఉన్నారు? రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? శ్రీధర్ గారు, వెంకటేశ్వర గారు, దయచేసి ఒక నిమిషం ఆగండి. రైట్, వెంకటేశ్వర గారు, రైట్, మోడీ గారి కాలం దగ్గర తాకట్టు పెట్టారా? మోడీ గారి కాలం దగ్గర తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదాని? కొమ్మడి రాజధాని ఎందుకయ్యా? ముందు ముందే తెచ్చి పెట్టారు మీరు అమరావతిలో. మీ కమ్యూనిటీ వాళ్ళ బిల్డింగ్ అన్నిటికి లక్ష లక్షల అద్దెల కోసం మీరు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కమ్మ పార్టీ కాదు అన్నారు కాబట్టి మీరు కమ్మ కాదు, మీరు కమ్మ కాదు, రెండు నేను కమ్మ సామాజిక వర్గం కాదు, నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. రైట్, జనంలోకి వెళ్ళమంటున్నాడు మా నాయకుడు, ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ వెళ్ళండి, అడగండి. శ్రీధర్ గారు, వెంకటేశ్వర గారు, ఒక నిమిషం అండి. రైట్,
వెంకటేశం గారు మనతో పాటు కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. రైట్ రైట్ వెంకటేశం గారు, వెంకటేశం గారు రైట్, శ్రీధర్ గారు ఒక నిమిషం ఆగండి. రైట్ రైట్ కృష్ణరాజు గారు అక్రమ సంపాదనలో దోపిడీలు దోచుకోవడంలో పడ్డారు మూడేళ్ల పాటు. రైట్ శ్రీధర్ గారు, శ్రీధర్ గారు ఒక నిమిషం అండి. రైట్ కృష్ణరాజు గారు, ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారంతా కూడా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో అనుసంధానం కావాలంటూనే జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్ల కంటే మీరు ఎక్కువ కాదు, ఇది మనసులో ఉంచుకోండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది ఎలా సాధ్యం? అనుసంధానం కుదురుతుందంటారా? బరువు తక్కువ పని మంత్రులకి అది. అదండి, ఇక్కడ గతంలో పనిచేసిన మంత్రులు కూడా నిజానికి వారి ప్రభావం అనేది ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ పెద్దగా కనిపించలేదండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండేళ్లు కూడా పార్టీ పరంగా ఆయన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే పనిలో ఉన్నారు. దాంట్లో భాగంగానే మినిస్టర్లు కానీ వీరు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలి. వీరు పార్టీ కోఆర్డినేటర్లు జిల్లా నాయకులతో జిల్లా అధ్యక్షులతో కలిసి పనిచేయాలని చెప్పి ఆయన అడిగారు. సాధ్యం అవుతుందా అవదా అంటే, ఎందుకంటే ఈ రోజున మంత్రులు కూడా ఇది ఎవరో కూడా స్వయంగా తమంతట తాము ప్రజాదరణ కలిగి ఎన్నికల్లో గెలవగలిగే సత్తా ఉన్న వాళ్ళు పెద్దగా లేరండి. ఎక్కడ ఉండరు మీకు, ఇది టీడీపీలో ఉండకపో తక్కువ ఉంటారు, వైసీపీలో తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీలు అండి. టీడీపీకి వచ్చేప్పటికి అంటే ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు, వైసీపీకి వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు, వీరి చరిత్ర మీదే పార్టీ నడుస్తుంది. కాబట్టి ఆ అధినాయకులు ఏం చెప్తున్నారో దానిని విని పాటించాల్సిన ఆవశ్యకత అవసరం ఈ మంత్రులకు కూడా ఉంటుంది. మీ మంత్రులం కదా, మేము ఎందుకు వినాలని చెప్పి అంటే, వారు పార్టీ నాయకత్వ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ పార్టీ నాయకత్వం ఎదిరించి వీరైనా బయటికి వెళ్ళి ఏమన్నా చేయగలరా అంటే చేసే పరిస్థితి లేదు. కాబట్టి వారికి వేరే గత్యంతరం లేదు. కాబట్టి అధినాయకుడు చెప్పిన దానికి వారు కట్టుబడి ఉండవలసిందే. రెండోది, మంత్రులకు వచ్చేటప్పటికి మనం దగ్గర మనం అనుకున్నామండి, ఈ ఈ వైఎస్ జగన్ పాలనలో ఉన్న ఒక లోపం ఏమిటంటే అధికారులకి మళ్ళీ ప్రాధాన్యత పెరగటం అండి. గతంలో ఇంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చింది. ఆయన ఎక్కువగా అధికారుల మాటలకే విలువిస్తారు, మంత్రుల మాటలు పెద్దగా విలువలేదు, శాసనసభ్యుల మాటలు విలువలేదు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజుల్లో ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా ఎస్పీయో స్వతంత్రంగా అంటే ముఖ్యమంత్రి పేషీ నుంచి వస్తే తప్ప మేమేం చెయ్యం అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పిన సందర్భాలు అనేకానికి ఉన్నాం టీడీపీ హయాంలో. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ అధికారుల పాలనతో పాటు ఇంకొక యాడ్ ఏంటంటే వైసీపీ పాలనలో ఈ ప్రజల చేత ఎన్నుకోబడకుండా ఉన్న సలహాదారులు లేకపోతే మన క్యాబినెట్ హోదా పొందిన కొంతమంది వ్యక్తులు, వీరెవరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడలేదండి. వీరి పెత్తనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. ఈ రోజున మీకు సీఎం పేషీకి వెళ్ళాలి అంటే అక్కడ మీకు ప్రధానంగా ఇద్దరే నాయకులు ఉంటారండి. ఆ ఇద్దరు నాయకుల్ని దాటుకొని జగన్ దగ్గరికి వెళ్ళటం కష్టసాధ్యం అనే విషయం మంత్రులకు కూడా తెలుసు. కానీ వారు ఏమీ చేయలేని ఒక నిస్సహితంలో ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు అంటే సీఎం పేషీలో ఉన్న అధికారులు లేదా అధికారులు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో చెప్పడానికి వచ్చిన ఉదాహరణ అంటే, సరిగ్గా ఒక వారం రోజుల క్రితం మీకు ఏపీ ఫైబర్ నెట్ లో ఒక జియో విడుదలయ్యింది. ఆ జియో సారాంశం ఏంటంటే, గతంలో ఏపీ ఫైబర్ నెట్ అనేది మీకు ఇండస్ట్రీస్ విభాగంలో ఉండేది, ఐటీ ఇండస్ట్రీస్ విభాగంలో ఉండేది. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎలక్ట్రిసిటీ విభాగంలో పెట్టారండి. దాన్ని ఎల్బోటీస్ ఏదో మన సబ్స్టిషన్ ఉంటాయని చెప్పి దాన్ని పెట్టారు అక్కడ. అయితే కొన్ని కారణాలకు కారణంగా అంటే మీకు పెద్దిరెడ్డి గారికి అలాగే ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న ఒక వ్యక్తికి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది అనమాట. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామం ఏంటంటే, సరిగ్గా వారం క్రితం మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ తీసుకెళ్లి
వేరే దాంట్లోకి మార్చారు. దాని మార్చుక జీవో ఇచ్చారండి. అయితే ఆ జీవో ఇచ్చిన సంగతి ఆ రాష్ట్ర మంత్రి కార్యాలయానికి కూడా తెలియదు. అధికారులకు అధికారులే మాట్లాడుకొని సీఎం కేసీలోని అధికారులతో సమన్వయపరుచుకొని ఒక జీవో జారీ చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మంత్రులను కూడా లెక్క చేయని పరిస్థితి అధికారుల్లో కనిపిస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడకుండా క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవిస్తున్న వ్యక్తులున్నారు అక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అన్ని ఆయన పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడతారు, అధికార ప్రభుత్వ కార్యకలాపాల గురించి మాట్లాడతారు. సిఎంపీసీకి వచ్చేటప్పటికి అన్ని కూడా ఆ ఇద్దరు వ్యక్తులే ప్రధానంగా అన్ని తామే అయి చేస్తున్నారు. ఫలితంగా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యులకు మంత్రులకు మధ్యన ఒక గ్యాప్ అనేది స్పష్టంగా ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంత్రులు చెప్పినా, అంటే మంత్రులు సీనియర్లు ఉన్నారండి, వాడు చెప్పినా నమ్మరు, వాళ్ళ దిక్కుడు చెప్పినా నమ్మరు. ఎవరు ఎవరు చెప్తే నమ్ముతారంటే ఆ సిఎంపీసీలో ఉన్న ప్రధానంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల చెప్పిన దాని మీద ఆయన డిపెండ్ అవుతున్నారు. అంటే ఈ ఇటువంటి పరిస్థితుల వల్ల ఇది అది కొంతవరకు మంచిదే కావచ్చు. ఎందుకంటే ఆయన మనం ప్రతిదాన్ని కూడా ఒక ఏదో ఒక విజ్ఞాపన వచ్చిందో లేదా డిమాండ్ వస్తే దాన్ని పరిశీలించవలసిందిగా ఇద్దరికి చెప్తున్నాడు ఆయన. వాడు పరిశీలించి దాంట్లో ప్రోసన్ కాన్స్ చెప్తున్నారు. కొంత మంచి జరగచ్చు, కానీ దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రధానంగా మేము ఇంత సీనియర్లు గా ఉన్నాం, ప్రజలు ఎన్నుకోబడ్డాము, మీకు కష్టపడతాము అనే భావన కృష్ణరాజు గారు శాసనసభ్యుల్లో ఏర్పడింది. కృష్ణరాజుతోనే మీకు మీకు పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజు గారు కూడా ఇటువంటి కారణంతో దూరం అయ్యాడు. ఆయన దూరం అయ్యి ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా కంట్లో నలిసిలాగా లేదా చెప్పులో రాయిలాగా పంటలో దీనిలాగా ఆయన తయారయ్యి నిరంతరం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా కానీ ప్రజలు ఎన్నుకున్నారండి, వారికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ వీరి ఆశయాలు అవసరాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటించాలి, కానీ వీరి ఆశయాలు అవసరాలకు తగ్గట్టుగా పనిచేయకపోతే రేపు వీరు ప్రజల్లోకి వెళ్ళి ఏమడుగుతారు అక్కడ? ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ప్రధానంగా ఈ రోజున అధికారుల దగ్గరికి వెళ్ళడం లేదండి. ప్రజా నాయకుల దగ్గరికి వస్తారు, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మంత్రి దగ్గరికి వెళ్తారు, కానీ మంత్రులు ఏమన్నారు అక్కడ? అరే నా పని నేను చేయలేకపోతున్నాను అని చెప్పి మీకు సమాచార శాఖ వచ్చేటప్పటికీ ఒక విషయం చెప్తానండి. మీకు నేను సమాచార శాఖ అనేది మనందరూ తెలిసిందే, కేబీ నాని గారు ఉండదాకా మంత్రి గారు, ఆయన దగ్గరికి కొంతమంది జర్నలిస్ట్ వెళ్తే అయ్యా నా చేతిలో ఏం లేదండి, అంతా కమిషనర్ గారు చూస్తారండి అని చెప్పి ఒకసారి, అయ్యా నా చేతిలో ఏం లేదండి, అంతా సీఎం గారు చూస్తారని చెప్పి ఒకసారి. అంటే మంత్రి గారు ఉండి కృష్ణరాజు గారు నాకు డౌట్ అండి, స్థాయి తగ్గించుకుంటారు మీరు? కృష్ణరాజు గారు నాకు డౌట్ అండి. అంటే జిల్లా అధ్యక్షులు అంటే ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షులు ఉంటారు, కానీ మంత్రి అంటే ఒక శాఖ ఉంటే ఆ శాఖకు సంబంధించి ఒకటే మంత్రి ఉంటాడు. కానీ ఇది ఎలా అనుసంధానం కుదురుతుంది, ఎలా సమన్వయం కుదురుతుంది? ముఖ్యంగా అన్ని జిల్లాల అధ్యక్షులతోనూ సమన్వయంగా ఉండమన్నది దాని అర్థం అంతే. అంటే ఇప్పుడు ఏ మంత్రి అయినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ జిల్లాలకు సంబంధించిన బాధ్యులు పార్టీ బాధ్యులు ఏమైతే ఉన్నారో వారు చెప్పినది, ఏం విజ్ఞాపనలు ఇచ్చినా సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా మంత్రులు దాన్ని పాటించాలి అని ఆయన ఉద్దేశం అక్కడ. కానీ పాలనలో ఎక్కువగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయితే సమన్వయం కుదిరే అవకాశం ఉండే. ఇప్పుడు మంత్రులు సమన్వయం చేసుకోవాలండి. ఏ విషయంలో సమన్వయం చేసుకోవాలి? ఇప్పుడు అల్టిమేట్ గా ఏదన్నా కొన్ని డిమాండ్ లో లేకపోతే కొన్ని విజ్ఞాపనలు ఉంటాయి అందరికీ కూడా, వీటిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ మంత్రుల మీద ఉంటుంది. కానీ మంత్రులు అక్కడ జీరోలుగా మారుతున్నారు, ఇక్కడ ప్రస్తుతం అక్కడది పాటించ చేయలేరు. ఇక పార్టీ పరంగా అంటారా, ఈ పార్టీ పరంగా వాడు చెప్పేది ఏంటంటే మీరు మీ పార్టీ ముఖ్యం కానీ పార్టీకి అతీతంగా ఎవరు ఉండకూడదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన మంత్రులు కూడా వెళ్తా సమన్వయం చేసుకోవాలని చెప్పి అంటున్నారు. అంటే అనివార్యంగా ఏంటంటే మంత్రులకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పార్టీ ఏం చెప్పిందో దానిని చేయవలసిన అవసరం ఏర్పడబోతోంది. ఇది కొంత ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. రెండవది, రేపటి నుంచి గడప గడపకు వైఎస్ఆర్సీపీ లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత అనేది చిన్న చిన్న వ్యతిరేకత అయినప్పటికీ కూడా దానిని ఈ పార్టీకి ప్రత్యర్థి వర్గంగా ఉన్న మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే పార్టీలు దానిని గోరంతలు కొండొందలుగా చేసి రచ్చరచ్చ చేయటం వలన ఆ పార్టీ మళ్ళీ
ఇదుకొన పడే ప్రమాదం కూడా ఉంటుంది కానీ తప్పదు ఎందుకంటే మీరు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లి తమ తాము ఏం చేసామో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి ఏంటంటే गत 3 సంవత్సరాలుగా ప్రభుత్వం సంక్షేమ కార్యకలాపాల పేరుతో దాదాపు 140,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్తున్నారండి మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఇంకొక 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నారు అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నారు అంటే మన రాష్ట్ర బడ్జెట్ కి ఒక 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 సంవత్సర బడ్జెట్ ఎంత ఉంటుందో అంత సమానమైన మొత్తాన్ని మీరు ఈ దీన్ని ఖర్చు పెట్టారు ఈ సంక్షేమ కార్యకలాపాలు కాబట్టి మీరు దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం మీకు ఉండకూడదు నిజానికైతే కానీ మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మనం మన సంక్షేమ కార్యకలాపాలను మన ప్రజలకు చెప్పుకోవాలని చెప్పి ఎందుకు చెప్పుకోవాలనుకుంటే దీంట్లో అత్యధికం బోగస్ పర్సన్స్ కి వెళ్తున్నాయండి ఎందుకు ఎట్లా వెళ్తున్నాయని చెప్తాను సార్ మీకు నేను ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కుటుంబాల సంఖ్య సోషియో ఎకనామిక్ సర్వే లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కుటుంబాల సంఖ్య 1,60,00,000 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదరికం 10% మించి లేదు అంటే ఈ 1,60,00,000 కుటుంబాల్లో అర్హులైన పేదలు అంటే జనరేషన్ కార్డు అర్హులైన వారు కేవలం 10% అంటే కేవలం 16 లక్షల మందికి మాత్రమే జనరేషన్ కార్డులు ఇవ్వాలి 16 లక్షల మందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందాలి కానీ ఈ రోజున 1,47,00,000 జనరేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాలు 1,60,00,000 తెల్ల రేషన్ కార్డులు 1,47,00,000 అంటే దాదాపు 90% కి మీరు రేషన్ కార్డు ఇచ్చేసారు మీరు సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు ఈ సంక్షేమ ఫలాల్లో అత్యధికం బోగస్ వ్యక్తులకి వెళ్తున్నాయి ఈ బోగస్ వ్యక్తుల్లో అన్ని పార్టీల సానుభూతి పనులు కూడా ఉన్నారు ఫలితంగా ఏమవుతుందంటే వీరు రేపు నువ్వు డబ్బులు నీకు ఇచ్చావా నువ్వు సొమ్ము నీకు ఇచ్చావా మా ఇస్తున్నంత కూడా మేము కడుతున్నాం డబ్బులే కదా మేము ఇస్తున్న ట్యాక్స్లే కదా అని అక్కడ వాదించే ప్రమాదం కూడా రేపు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వీరు గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ కూడా ఒక విషమాలలో చిక్కున్నారండి వాళ్ళు ఎందుకంటే రేషన్ కార్డులు ఇచ్చేశారు సంక్షేమ ఫలాలు ప్రకటించేశారు ఫలితంగా ఏంటంటే దాని నుంచి వీళ్ళు వెనక్కి వచ్చే అవకాశం లేకుండా పోయింది ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందండి మీకు గత 5 సంవత్సరాలుగా కూడా పెద్దగా సాధించిందేం లేదు కానీ ఆ సంక్షోభం అనేది ఇప్పుడు గత 3 ఏళ్ళుగా పెరిగింది దాని కొంత కోవిడ్ కారణమైంది కొంత వీళ్ళు కేవలం సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఒక పతనపు అంచనా చేరుకున్నంతలో సందేహం లేదు కాబట్టి ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా రైట్ వెంకటేశం గారు ముఖ్యంగా మంత్రుల కంటే జిల్లాల అధ్యక్షులే ఎక్కువ అని సీఎం చెప్పిన నేపథ్యంలో పరిపాలనా నిర్ణయాల విషయంలో జిల్లా అధ్యక్షులు కనుక కల్పించుకుంటే గందరగోళం ఏర్పడే పరిస్థితి లేదంటారా అలాగే మంత్రులు దమ్మిగా అయిపోయే పరిస్థితి లేదంటారా అసలు అలాంటి పరిస్థితి అనేది ఎందుకు అసలు ఉండదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేసే పరిస్థితి అంటే పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేసే పరిస్థితి మంత్రుల్లో కానీ అందరిలో కానీ ఉంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి గతంలో సార్ చెప్పినట్లు గతంలో నాయకుల దగ్గరికి సంక్షేమ పథకాల కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు తిరిగినప్పుడు లేదంటే కొంతమందికి గత ప్రభుత్వాలు అయితే లంచాలు ఇవ్వాల్సి వచ్చింది అన్ని ఇప్పుడు ఆయన ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ప్రజలకి నాయకుడికి మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో నాయకుడు ఉన్నాడు దేనికి ఇంకా ఎవరికైనా అందకపోతే చెప్పడానికి చేయడానికి కానీ ఆ యంత్రాంగం ద్వారానే పథకాలన్నీ అందేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజలకి అనుకూలంగా నడిచే విధంగా అధికారిని ప్రజలకు దగ్గర చేసి ఏదైనా పథకాన్ని ప్రజల ద్వారానే తీసుకునేటట్లుగా ఈ లంచాన్ని అరికట్టి నాయకుల చుట్టూ తిరగకుండా నచ్చిన వాళ్ళకి గతంలో కొంతమంది చేసేవాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా అలా చేసినప్పటికీ అప్పుడు కూడా నచ్చకపోతే తీయించేసేవాళ్ళు అలాంటివన్నీ ఉండేవి ఎక్కువ శాతం గత పార్టీలు అయితే ఈ ఒక ఇల్లు కావాలంటే లంచం పెన్షన్ కావాలంటే లంచం ఏది కావాలన్నా లంచం నడిచేది ఇప్పుడు అలా లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయాలు అనేది తీసుకొచ్చారు రైట్ శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి కంప్లీట్ చేసినప్పుడు మీరు మాట్లాడదురు కానీ ఒక్క నిమిషం ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అని అంటే దానికి
రెండు సంవత్సరాలుగా మనం కోవిడ్ తో బాధపడతా ఉన్నాం, గతంలో అప్పులతోని ప్రభుత్వం వచ్చింది. కానీ మేము ప్రజలకి ఇదే మేనిఫెస్టో చెప్పి ప్రజల్లోకి వెళ్ళాం కనుక ఖచ్చితంగా మాట తప్పకుండా మేనిఫెస్టోని ప్రజలకి ఖచ్చితంగా నెరవేర్చాలి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టమైనప్పటికీ కూడా డైరెక్ట్ గా ప్రజలకే సంక్షేమ పథకాలు అందే విధంగా నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు అడిగిన దానికి అధ్యక్షులు తీసుకున్నా లేదంటే మంత్రులు తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళని గౌరవిస్తూ లేదంటే ప్రభుత్వ ప్రతినిధులుగా వీళ్ళని గౌరవిస్తూ ప్రభుత్వం నడిపించడం అంటూ జరుగుతుంది కనుక ఎటువంటి గ్యాప్ మీరు అన్నట్టుగా గ్యాప్ అనేది ప్రతి దిక్కలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని అందరికీ గ్యాప్ వచ్చింది లేదంటే అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎలాగనే అంటారు కదా కాసే చెట్టుకే రాళ్ళు పడతాయని, ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి స్వాగతించే వాళ్ళు ఉంటారు, పొగిటే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకత లేకుండా ఎక్కడ కూడా ఉండదు. దాన్ని ఎక్కడైతే ప్రజలకు నష్టం జరిగిందో ఇంకా నష్టం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారో దాన్ని తెలుసుకోవడానికి ఈ గడప గడపకి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే మేము విని దాన్ని సరి చేసుకునే పరిస్థితుల్లో మా తప్పుకుంటే సరి చేసుకోవడానికి అందకపోతే అందడానికి సార్ చెప్పినట్లుగా 60 లక్షల మంది ప్రజలు ఉంటే ఈరోజు 47 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో కూడా చాలా తెల్ల రేషన్ కార్డు, అది కూడా వాస్తవం. నేను దానికి ఏకీభవిస్తాను కొంచెం, అంటే నాకు లెక్క అంత కరెక్ట్ గా నాకు తెలియకపోవచ్చు, బట్ కానీ అర్హత లేని వాళ్ళకు కూడా చాలా మంది తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, అవి కూడా ఆపడం అంటే జరిగింది. ఎందుకంటే వెంకటలక్ష్మి గారు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 95% మేము నెరవేర్చామని సీఎం జగన్ చెప్పారు. అలాగే ప్రజల్లోకి వెళ్ళాలి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని చెప్తున్నారు. కానీ అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికీ మీరు ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా అభివృద్ధి జరగలేదు అనేది అయితే చాలామంది వాదన, విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం 90% హామీలు నెరవేర్చినప్పటికీ కూడా ముఖ్యమైన కొన్నిటిని అయితే నెరవేర్చలేదండి. వాటిలో ఒకటి మద్యపాన నిషేధం అవ్వచ్చు, లేదా ప్రత్యేక హోదా ఉండొచ్చు. మరి వీటికి ఏం సమాధానం చెప్తారు? ప్రజల్లోకి వెళ్తే మీరు సమాధానం ఏం చెప్తారు? ప్రత్యేక హోదా మేము ఎలాగైనా పోరాడి తీసుకొని వస్తా ఉన్నాం, ఆ దిశగా వెళ్తూ ఉన్నారు, దానికి ప్రయత్నం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ మీరు దయచేసి కొంచెం మాట్లాడుకుంటే తర్వాత నేను మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉంటాను, లేదంటే మీరు మాట్లాడినప్పుడు మీ మాటలకు నేనే ఆన్సర్ చేస్తాను. ఈరోజు ప్రజలు కానీ లేదంటే వింటున్న వాళ్ళు కానీ పక్కతో పట్టే పరిస్థితి లేదు. మీరు కళలకు అంటూ ఉండడమే కాబట్టి కళ్ళకు అంటూ ఉండాలని నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అభివృద్ధి అంటే, అభివృద్ధి 3 సంవత్సరాలు అయింది మాకు ప్రభుత్వం మా చేతికి వచ్చి ప్రజలు నడిపించడానికి. ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నవరత్నాలతో వచ్చారు. ఆయన నవరత్నాలతో ఇవి ఎలా అమలు చేయాలని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నారు. ఈరోజు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్ కి ఇస్తున్నారు తప్ప 500 హామీలు ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు వచ్చాక చూసుకున్నాలే జనాలు గొర్రెల్లోకి దొరుకుతారు మాకు, అప్పుడు డబ్బులు ఇచ్చో లేదంటే మద్యం ఇచ్చో లేదంటే వాళ్ళని మబ్బి పెట్టో ఏదో ఒకటి చేసి కుర్చీ ఎక్కిపోదాం అనే ప్రభుత్వం అయితే మాది కాదు. మా నాయకుడు కూడా అలాంటి నాయకుడు కాదు. ప్రజల్ మేనిఫెస్టోతో వెళ్ళాడు ఆయన, ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. వైఎస్ఆర్ అంటే ఒక వైఎస్ఆర్ కొడుగ్గా వచ్చి పార్టీని స్థాపించి ఆయన ప్రతిపక్షంలో కష్టాలు పడి స్థాపించినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తప్ప మాకు ఈజీగా చేతికొచ్చిందో ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక మీద ఆయన ముఖ్యమంత్రి అయిపోయినటువంటిది కాదు. ఆయన కష్ట నష్టాల నుంచి వచ్చారు, బట్ ఒక ఇల్లు మనం నడుపుతుంటేనే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తుంటే ఒక రాష్ట్రాన్ని, ఒక అప్పుల రాష్ట్రాన్ని, ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని, ఒక కోవిడ్ అనే ప్రకృతి విపత్తు వచ్చిన రాష్ట్రాన్ని ఆయన భుజాల మీద మోస్తూ కూడా ఆయన ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఈ రోజు ఇల్లులు సైతం ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పన్నుతున్నటువంటి విషం ఆయన చిమ్ముతున్నారు. పేద పెద్దలు పథకం ఇద్దామంటే కోర్టు స్టే ఈ రెండు తప్ప వీళ్ళకి రెండోది ఆలోచించలేదు. అభివృద్ధి వెంకటేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి.
రైట్ మీ అది మీరు టాపిక్ డైవర్ట్ చేయించకండి రైట్ మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ కొని 100 సార్లు చెప్పాలి ఇక్కడే తెలుస్తుంది మీ గురించి రైట్ మీ పార్టీ గురించి రైట్ రైట్ చెప్పండి మేడం ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంత కష్టమైన పరిపాలన చేస్తా ఉన్నారు ఈ రోజు కమిషన్ లేవు జనాలకు లంచాలు లేవు ఎవరికైనా పథకం ఇలా వెళ్ళగానే అలాగా డైరెక్ట్ గా శాంక్షన్ అయిపోతుందని కడుపుమంట రైట్ శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి కంక్లూడ్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను రైట్ రైట్ ఒక్క నిమిషం శ్రీధర్ గారు శ్రీధర్ గారు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక్క నిమిషం రైట్ రైట్ వెంకటేశ్వర గారు ఒక్కళ్ళు దమ్ము ఉంటే కోర్టుకి వెళ్ళండి వాయిదా పిలిచినప్పుడు కోర్టుకి వెళ్ళండి మీకు దమ్ము ఉంటే మరి ఎన్నికల్లో పోతున్నారు కోర్టుకి మోడీ కాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా మోడీ కాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెడతారా చెప్పాడు శ్రీధర్ గారు శ్రీధర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ముఖ్యంగా సీఎం జగన్ మాట్లాడుతూ అయితే ఒక మాట మాట్లాడారు ముఖ్యంగా గెలుపు అనేది మామూలుగా ఉండకూడదు ఫ్లయింగ్ కలర్స్లో గెలవడం అనేది ముఖ్యం అని చెప్తూ ఉన్నారు దాదాపు 151 సీట్లు అయితే గతంలో వచ్చాయి దానికి మించి రావాలి 175 సీట్లు అయితే గెలవాలి గతంలో కుప్పం గెలుచుకోలేకపోయాం కానీ కుప్పం మున్సిపాలిటీలోను పంచాయతీ ఎన్నికల్లోనూ మనం గెలుచుకున్నాం రాబోయే రోజుల్లో 175కి 175 గెలుచుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు అది సాధ్యమవుతుందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అండి సాధ్యమయ్యేది ఎందుకు సాధ్యం అవుతుంది రెండు డిజిట్లు వస్తే టాప్ వీళ్ళకి నిస్వార్థంగా పనిచేస్తాం కాబట్టి మేము ఖచ్చితంగా మేము నెగ్గుతాం రైట్ వెంకటేశ్వర గారు వెంకటేశ్వర ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి అది చెప్పండి రైట్ చూసుకోండి మళ్ళీ రెండు మూడు చోట్ల వేసుకోండి అరే పులివెందుల్లో పులివెందుల్లో మీరు గెలుస్తారు లేదు చూసుకోండి రేపు పొద్దున గడప గడపకి జగన్ గారిని పులివెందులు తిరగమనండి రైట్ శ్రీధర్ గారు చెప్పండి 151 సీట్లు కాదు 175 సీట్లు గెలుస్తాం కుప్పంలోనే మేము పాగా వేస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో కుప్పంలో కూడా గెలుస్తామని దౌర్జన్యాలు చేసి డబ్బులు పంచి బెదిరించి లొంగ తీసుకుంటే అక్కడ ప్రజలు తిరగబడిన పరిస్థితుంది ఎంత ఎంత చేసినా గానీ కుప్పం సీటు చంద్రబాబు గారు ఖచ్చితంగా మళ్ళా అక్కడ గెలుస్తారు వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా మంగళగిరిలో ఘంటా పదంగా లోకేష్ గారు గెలుస్తారు ఈరోజు దుగ్గిరాల్లో రేప్ జరిగింది లోకల్ ఎమ్మెల్యే డ్రైవర్ రాళ్ళు వేశాడు అనమాట లోకేష్ గారి మీద ఎంత దారుణమైన పరిస్థితి దారుణంగా ఉంది ఒక పక్కేమో జనల్ని బాధుడు పన్నులతో ఒక పక్కేమో గౌరీజం ఒక పక్కేమో మహిళల మీద అత్యాచారాలు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉండి వీళ్ళు గడప గడుపుకెళ్ళండి మీకు తెలుస్తుంది కొడాలి లానీని పెట్టుకొని పక్కన గడప గడపకెళ్ళండి కొడాలి లానీని పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో గడప గడపకెళ్ళండి మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం ఎప్పటి నుంచో
కృష్ణరాజు గారు ముఖ్యంగా 60% మంది ఎమ్మెల్యేలు సర్వేలో అయితే తేలింది ఏంటంటే బానే ఉన్నారు 60% మంది బానే ఉన్నారు కానీ 30% మందికి మంచి గ్రాఫ్ లేదని వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంటే ఈ 30% వ్యతిరేకత కూడా లేకుండా తప్పించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది అనుకోవాలా? ఇది టీడీపీ అన్న క్యాష్ చేసుకోగలదా? అసలు అది జరగని పని సార్. రైట్, ఆ 30% ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. రైట్, కృష్ణరాజు గారు మీరు చెప్పండి. సార్ మీ వాయిస్ రావడం లేదు. మ్యూట్ లో పడినట్టుంది సార్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. హలో సార్, వినిపిస్తుంది, చెప్పండి సార్. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి చెందిన సలహాదారులకి అలాగే నాయకులకి చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళే ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద 65% సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పన్నారు. నిజానికి ఇన్ని 65% మంది ఎమ్మెల్యేలకు సర్వేలో మంచి గ్రాఫ్ వచ్చింది, 30% మంది మాత్రమే మంచి గ్రాఫ్ లేదన్నట్టు చెప్తున్నారు. అదే సార్, నటనంటే ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామండి. జగన్మోహన్ రెడ్డి గారికి 65% మంది ఓకే చేశారండి మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి. కానీ 200,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఉపరిపాలన అందించిన తర్వాత 65% మంది చెప్పడం ఏంటి? రెండవది, ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుంది, 40 నుంచి 50% కూడ పడిపోయిందని చెప్పి కొడాల నాని గారు చెప్తున్నారు అక్కడ. అయితే ఇది కూడా ఈ స్ట్రాటజీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన స్ట్రాటజీలో ఉందండి. ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పుకుంటారు మా సర్వేల్లో ఆయన మా గ్రాఫ్ పెరిగింది కానీ ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి. అంటే గతంలో ఏం జరిగిందో టీడీపీ హయాంలో ఇప్పుడు కూడా వైసీపీ హయాంలో ఇదే జరుగుతుంది. అంటే నా అధినేత మాత్రం అద్భుతంగా పనిచేస్తాడు, ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. ఇది ఈ వాదన అనేది ఏంటంటే కొద్దిగా అది హాస్యాస్పదంగానూ కొద్దిగా ఇదిగా ఉంటుందండి. ఎందుకంటే మీరు మీతో పాటు ఎమ్మెల్యేలు మీ గ్రాఫ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది అంటే అది నాయకుడి వైఫల్యం అవుతుంది అది. కాబట్టి ఆ వైఫల్యాలు ఏంటో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. ఇది రెండవది, గ్రాఫ్లు ఎందుకు అంత తేలిక పడిపోతాయి, అంత ఇదిగా పడిపోతాయండి? మీరు ఎమ్మెల్యేలకి ఇది మనం ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి, మనం వారికి ఇచ్చిన నిధులేంటి, వారు చేసిన పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మనం వారికి నియోజకవర్గానికి ఎంత అని చెప్పి చెప్పిన దాని ప్రకారం నిధులు ఇస్తే వారు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. తర్వాత వారు చేసిన వారికి వారి దగ్గర రికమెండేషన్ వస్తాయి, అవి ఫార్వర్డ్ చేసి అధికారుల చేత పనులు చేయిస్తే ఎమ్మెల్యే గ్రాఫ్ పెరుగుతుంది. కానీ దీనికి అక్కడ ఆస్కారం లేకుండా పోతుంది కదా. అంటే గతంలో టీడీపీ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు వైసీపీ హయాంలో జరుగుతుంది కూడా అదే. అధినాయకుడు మాత్రం అధినాయకుడి గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, కొంతమంది పడిపోతూ ఉంటుంది. ఇది ఆశాస్పదంగా ఉంటుంది. సంక్షేమ బలాల పుణ్యం సార్ అది. రైట్, థ్యాంక్ యూ కృష్ణరాజు గారు, శ్రీధర్ గారు, వెంకటేశం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్ చూస్తూనే ఉండండి స్టూడియో న్యూస్.